సో ఇవాళ మనతో పాటు కుమార్ నందిగం గారు ఉన్నారు. తాన సర్వీస్ కోర్స్ చేసినందుకు ఇవాళ అవార్డు కూడా అందుకోబోతున్నారు. సో వారి మాటల్లోనే తెలుసుకుందాము. సో సార్, కంగ్రాట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇవాళ మీరు అవార్డు అందుకోబోతున్నారు. సో ఇలాంటి కార్యక్రమాలు మీ యంగ్స్టర్స్కి కానీ మీరు వచ్చే జనరేషన్కి కానీ సో ఏం చెప్పబోతున్నారు? అంటే తానా అనేది 40 ఇయర్స్ ఓల్డ్ ఆర్గనైజేషన్ అండి. ఐ థింక్ లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ పుట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఈ స్టేజ్ రావడానికి. సో దాంట్లో భాగంగా నేను కూడా గత 20 ఏళ్ళ నుంచి తానాతో సంబంధాలు ఉన్నాయి. దానికోసం చేస్తూ ఉన్నాను లాట్ ఆఫ్ యాక్టివిటీస్. సో బిజినెస్ యాక్టివిటీస్, ఇన్వెస్ట్మెంట్ మీద ఐ హ్యావ్ డిడ్ లాట్ ఆఫ్ వర్క్ ఇన్ లాస్ట్ 5 ఇయర్స్ టు 10 ఇయర్స్. సో దాన్ని గుర్తించి ఇవాళ తానా వారు బోర్డు కానీ ఈసీ కానీ దే హ్యావ్ గివెన్ మీ తానా అవార్డ్, పురస్కారం ఫర్ సర్వీస్ టువర్డ్స్ తానా బికాస్ ఆఫ్ ద సర్వీస్ ఐ హ్యావ్ డన్ ఫర్ తానా ఫర్ లాస్ట్ 10 ఇయర్స్. సో దాని ఏంటంటే ఇలాంటి పురస్కారాలు అవార్డు ఇస్తే ఫ్యూచర్ జనరేషన్స్ కూడా చాలా ఇంట్రడక్షన్ వాళ్ళకి చాలా ప్రోత్సహించినట్టు ఉంటుంది. సో ఇది తానా చేస్తుంది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫంక్షన్స్ అండ్ అవార్డ్స్ ఇవ్వడంతో అందరినీ రికగ్నైజ్ చేయడంలో చాలా మంచి పని చేస్తున్నారు. సో మీ వచ్చే జనరేషన్స్కి ఏం చెప్తారు? మీ వచ్చే జనరేషన్స్ ఎవరైతే తానాలు వాలంటరీ కానీ సర్వీసెస్ చేస్తున్నారో వాళ్ళకి మీ మాటగా ఏంటి? అదే సార్ చెప్పాను కదండి, తానా అనేది పెద్ద మహావృక్షం. సో దినదినాన పెరుగుతూనే ఉంది. ఒకప్పుడు 1000 మంది సభ్యులతో ఉన్న ఆర్గనైజేషన్ ఇవాళ 50,000 దాటింది. సో ఇంకా పెరిగి పెరిగి మన కల్చర్ని కానీ మన లాంగ్వేజ్ని కానీ తెలుగుని కొత్త జనరేషన్స్ ఇక్కడ పుట్టి పెరిగిన పిల్లలందరికీ కూడా ప్రోత్సహించేలాగా చేస్తున్నారు. సో అందరినీ యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి కన్వెన్షన్స్ కానీ డిఫరెంట్ తాన యాక్టివిటీస్లో సో దట్ దే కెన్ బి పార్ట్ ఆఫ్ ద కల్చర్ అండ్ తెలుగు లాంగ్వేజ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.